కొండ్రోల్ అయితే హైదరాబాద్ నగరంలో ఉప ఎన్నిక జరగబోతుందన్న, ఎలా ఉండబోతుంది అంటారు? ఇక్కడ పరిస్థితి ఎవరు గెలవబోతున్నారు? ఎలా చెప్తున్నావు అన్న? ఇటల చాలా మంది ఇటల అంటారు, ఎందుకు? చేసిన పనులు బాగున్నాయి కదా, అభివృద్ధి బాగున్నది. అభివృద్ధి అంటే ఎలాంటి పనులు చేసినాను ఇక్కడ? ప్రతి ఈ పని ఆ పని కాదు, ప్రతి ఒక్క పని చేసిండే. ప్రతి ఒక్క పని, కూరగాయల మార్కెట్ కూరగాయలు పోతే మనకు మార్కెట్స్ కొత్త మార్కెట్ కట్టించండు, అది పోతే రోడ్లు చేసి ఉండి ప్రతి ఒక్క పని చేసిండే. దాన్ని బట్టి అతడి కష్టం అని చెప్పిన మా నమ్మకం ఉన్నది. అసలు ఈటల రాజేంద్ర మనస్తత్వం ఎలాంటిది అందరు మీరు చూసే ఉంటారు కదా, ఎలాంటిది? మనస్తత్వం మంచిదే ఉంటుంది, మంచిగానే ఉంటుంది. అందరినీ అప్పున చేర్చే గుణం ఎట్లా చేసుకునే గుణం ఉంటుంది. ఇప్పుడు ఇంకొక పార్టీలు కూడా మరి బరిలోకి దిగుతాయి, ఎవరు అంటే పార్టీ దిగినా కానీ ఆ పార్టీ మాత్రం బాగా మేయాడుతుంది, ఫుల్ మేయాడుతూ వస్తుంది. అంటే ఇప్పుడు వేరే పార్టీలు కూడా కొంచెం ఈ ఓట్లు అంటేనే డబ్బు చెలాయించి చేస్తారు, అయినా కూడా గెలిచే అవకాశం ఉంది అంటారా? వేరే పార్టీలు ఎక్కువ పంచినా కూడా ఈయనే గెలుస్తాడు, ఆయన ఇన్ని పార్టీలు ముందుకు వచ్చినా కానీ ఈయనే గెలుస్తాడు. ఇప్పుడు ఏంటంటే ఉప ఎన్నిక రాకముందుకే తెరాస ప్రభుత్వం హామీలు ఇస్తుంది, కొన్ని కోట్ల నిధులు చేసి ఈ హైదరాబాద్ను అభివృద్ధి చేయండి అని ఇప్పటికే నిధులు మంజూరు చేసింది. ఇప్పుడే నిధులు మంజూరు చేస్తే ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చినాక ఎలా ఉండబోతుంది అంటారు పరిస్థితి? అది దీని మీదే పడదు, అది ఉప ఎన్నికైనా దీని మీద అది. ఇప్పుడు ఆయన బడ్జెట్ కట్ చేసింది ఏమో, ఇప్పుడు మొత్తం కరీంనగర్ సిటీకి మొత్తం మీద, దాన్ని బట్టి దీనికి ఏం పడదు. ఫైనల్గా మొత్తం హైదరాబాద్లోనే ఇటలందరూ గెలుస్తారంటారు. ఓకే ఓకే.